హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీ యొక్క లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా అవైలబుల్. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఈరోజు 8వ రోజు అండి. కాళికాదేవి అంటే మహిషాసన మర్దిని అని కూడా అంటారు. రూపం అయితే అది. మనం చదువుకోవాల్సిన స్తోత్రం అయితే ఇది. ఓకే, ఇప్పుడు నేను చక్కెర పొంగలి చేయడం ఎలాగన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ 1/4 కప్పు రైస్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పు ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించేసి కడిగి ఇప్పుడు పప్పును బియ్యం కలిపి 1 కప్పు అవుతుందండి. దానికి 2 కప్పులు వాటర్ వేయాలి. వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు 1-2 కప్పులు బెల్లం అండి, అంటే బెల్లము 1.5 కప్పు, పంచదార 1/2 కప్పు వేయాలి. 1/2 కప్పు పంచదార అంటే టోటల్ మనకి 2 కప్స్ పంచదార పడుతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. స్వీట్ మనకి ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. అది పాకము కొంచెం జిగురుగా రావాలి. తీగ పాకం కాదు, ముదర కాదండి, జస్ట్ కొంచెం ఇలాగా జిగురులాగా అంటుకోవాలి. అప్పుడు మనము పాకాన్ని దాన్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి రాళ్ళు ఇసుక అదిలాగా కొంచెం ఇసుకలాగా అనిపిస్తుంది, అందువలన స్ట్రెయిన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టుకున్న పెసరపప్పు రైస్లోని మనం అది స్ట్రెయిన్ చేసి అలాగ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకొని 1 మినిట్ ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలాగా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. యాక్చువల్గా చక్కెర పొంగల్ అంటే మీకు తెలుసు నెయ్యి ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ముందు. తర్వాత 3 స్పూన్లు నెయ్యి ఏమో ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించుకోవాలి. దగ్గర దగ్గర 10 స్పూన్ల వరకు పడుతుంది. ఇంకా ఎక్కువే పడుతుంది, నేను ఇక్కడ కొంచెం తక్కువే వాడాను. ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. అది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ ఇవన్నీ శుభ్రంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవి మొత్తం అందులో మనం చక్కెర పొంగల్లో వేసుకోవాలి. వేసి శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం కంపల్సరీగా వేసేయాలండి. వేస్తేనే అప్పుడు మనకి చక్కెర పొంగలి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట, గుళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాగ పచ్చకర్పూరం కూడా వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుందండి. అంతేనండి, చక్కెర పొంగలి అయితే చాలా తొందరగా మనకి రెడీ అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శుభ్రంగా అలా కలుపుకొని ఇప్పుడు ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. సో ఫైనల్లీ మనకి ఇలా ఉంటుంది.
फ्रेंड्स मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब मई चैनल। थैंक यू।